ధర్మ నిరుతుడైన గోకర్ణిక రాజు మణికర్ణుడికి యోగి పొంగవులన్న సాధు సన్యాసులన్న అమిత గౌరవం ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు ప్రకారం రాజు ఆయనకు అతిథి సత్కారాలు అందించి దండ ప్రమాణం చేశాడు రాజు వినయ విధేయతలకు ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి బయలుదేరే ముందు మహారాజా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వు ఈ రోజు నుంచి మూడు రాత్రులు వరుసగా మూడు దుస్వప్నాలు కాంచబోతున్నావు అప్రమతతో వ్యవహరించు లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్ళాడు అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు వెంటనే మంత్రులను సమావేశపరిచి విషయం వివరించాడు అప్పుడు వివేకవర్ధనుడు అనే వృద్ధ మంత్రి జడదారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనుక మీరు పగటిపూట నిద్రించి మూడు రాత్రులు మెలకువగా గడపండి అప్పుడు స్వప్నాలు రావు ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉండదు అని సలహా ఇచ్చాడు రాజుకు ఆ సలహా నచ్చింది ఆయనకు సంగీతం చదరంగం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండు అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదని భావించాడు తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని అభిప్రాయపడ్డాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు చదరంగం ఆటలో దిట్టలైన వారిని పిలిపించాడు తెల్లవార్లు చదరంగం ఆడుతూ గడిపాడు అయితే తెలతలవారుతుండగా మహారాజు చిన్న కునుకు తీశాడు ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది ఆయనకు ఒళ్లంతా చెమటలు పట్టాయి అంతలో మెలకువ వచ్చింది రెండో రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు కానీ మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావడం చూసి దాని నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు అయినా కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉంది అంతలో రాజుకు మెలకు వచ్చింది మూడో రోజు రాత్రి ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుండగా మరలా కొనుకు పట్టింది ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీద కూరికింది ఆయన ఒక మడుగులో దూకాడు మడుగులో నీరు వర్ణంలో ఉంది అంతలో యువరాణి మణిమేకల అక్కడ కనిపించింది తండ్రిని నెత్తురు మడుగు నుంచి పైకి లాగింది అంతలో రాజుకు మెలకువ వచ్చింది తెల్లవారగానే రాజు మంత్రులను సమావేశపరిచి తన కళల గురించి వివరించాడు మంత్రులు వెను వెంటనే పాము కాటుకు మంత్రం వేసే వారిని పిలిపించారు మహారాజు గారిని వేటకు గాని బయటకు గాని వెళ్లవద్దని సలహా ఇచ్చారు అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు అయినా మహారాజు కలవరం తగ్గలేదు ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి రాజా నేను చాలా తెలివిగలవాణ్ణి కానీ నా తెలివితేటలను ఎవరూ గుర్తించడం లేదు మీరైనా నా తెలివితేటలను గుర్తించండి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోతాను అన్నాడు ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చలించిన వాడేమోనన్న అనుమానం కలిగింది అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి జడదారి తనను స్వప్నాల గురించి హెచ్చరించడం ఆయన చెప్పినట్టే తనకు వరుసగా వచ్చిన మూడు కళల గురించి అతనికి వివరించాడు అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి మహారాజా యోగులు సన్యాసులు దైవాంశ సంభూతులు వారి నోటి మాట వృధా కాదు మిమ్మల్ని కలవరపరుస్తున్న మూడు కళలను విశ్లేషించి ఫలితం చెప్పగలను మొదటి రెండు కళల గురించి వివరిస్తాను అందులో వాస్తవం ఉందని తెలిస్తే మూడవ కళకు వివరణ ఇస్తాను అన్నాడు అలాగే చెప్పు మరి ఆలస్యం దేనికి అన్నాడు రాజు ఆదుర్దాగా శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని మహారాజా మీకు మొదటి కళలో కనిపించిన అరణ్యం జనారణ్యం త్రాచుపాము పగకు సంకేతం మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాలన్నదే ఆ కల అంతరార్థం ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది అంటే ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురి పెట్టబడిందని అర్థం అన్నాడు రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది శివుడు ఉండటానికి విడిది ఏర్పాటు చేశాడు తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువైతే దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు సైనికులతో అష్ట దిగ్బంధనం చేయించి నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు విచారణలో భైరవుడు విషనాగును రాజు శయన మందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నాడు ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైనదని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు రెండవ కళ వివరణను పరీక్షించడానికి గూఢాచారులను అన్ని దిశలకు పంపాడు రెండు రోజుల తర్వాత ఒక గూఢాచారి వచ్చి సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదకు దండెత్తడానికి ఆయత్తమవుతున్నాడు అని చెప్పాడు శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు అతన్ని పిలిచి సంగతి చెప్పి అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవడం ఎలా అన్నాడు విచారంతో దానికి మీరు కన్న మూడో కలలో పరిష్కారం సూచించబడింది మహారాజా అన్నాడు శివుడు ఎలా అని అడిగాడు రాజు మహారాజా మీ కలలో కనిపించిన సింహం సింహపురి రాజు విక్రమసేనుడు మీరు నెత్తురు మడుగలో పడటం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలరు అన్నాడు శివుడు అదెలా అని అడిగాడు రాజు సింహపురి రాజుకు యుక్త వయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు అన్నాడు శివుడు అందులోని వాస్తవం గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు మణిమేకల అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహమాడటానికి సంతోషంగా సమ్మతించాడు దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్లి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది రాజు విక్రమసేనుడు తనకు వచ్చిన మూడు కళలను చక్కగా విశ్లేషించి తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి తన ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు కన్నావరంలోని చింతామణి రోగ నిర్ధారణకు చికిత్సకు హస్తవాసికి పేరుగాంచిన వైద్యుడు అయితే ఏటా వేసవిలో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పట్టిపీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు ఉన్నట్టుండి కళ్ళు వాచిపోవటం నీళ్లు కారటం మంట ఆ వ్యాధి లక్షణాలు కొందరికైతే ఆ జబ్బు కారణంగా చూపు మందగించడం కూడా జరిగేది ఆ వ్యాధికి సరైన వైద్య విధానం తెలిసి కూడా దానికి సంబంధించినటువంటి నేత్ర సంజీవిని మూలిక లభ్యం కాకపోవడం వల్ల ఆయన చికిత్స చేయలేకపోతున్నాడు ఆ మూలిక కన్నావరానికి దక్షిణంగా కొద్ది దూరంలో ఉన్నటువంటి చంద్రావళి కొండ దిగువన ఉందని ఆయనకు తెలుసు అయితే నరభక్షకులైన రాక్షస దంపతులు ఇటీవల అక్కడ చేరడం వల్ల ఎవరూ ఆ దరిదాపులకు వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు ఇలా ఉండగా చింతామణి వద్ద కొత్తగా శిష్యుడిగా చేరిన విజయేంద్రుడనే యువకుడికి ఆ మూలికలను ఎలాగైనా సంపాదించాలనే బుద్ధి పుట్టింది అతడు ఒకనాడు దాపులనున్నటువంటి మూలికలు తెస్తానని గురువుకు చెప్పి తిన్నగా చంద్రావళి పర్వతం కేసి నడవసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ మిట్ట మధ్యాహ్నానికి ఆ కొండను సమీపించి నేత్ర సంజీవుని మూలికను కావలసినంత సేకరించుకొని ఆ దాపలనున్న చెట్ల ఫలాలను తిని సెలయేటి నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ సమయంలో ఎవడివిరా నువ్వు అన్న భయంకరమైనటువంటి కేక వినిపించడంతో విజయేంద్రుడు ఉలిక్కిపడి తల పైకెత్తి చూశాడు ఒక రాక్షసుడు తన భార్యతో బండల పక్క నుంచి వస్తున్నాడు వాళ్ల భయంకర ఆకారాలను చూసి ఒక్క క్షణం భయపడిన విజయేంద్రుడు వెంటనే తేరుకొని భయపడి ప్రయోజనం లేదని గ్రహించి ధైర్యంగా లేచి నిలబడ్డాడు ఇంకా నా ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు ఎంత పొగరు నన్ను చూస్తుంటే భయం లేదా అంటూ రాక్షసుడు రెండు అడుగులు ముందుకు వేశాడు అంతలో రాక్షసి అడ్డుపడి నీ మొహం చూసి ఎవడు భయపడతాడు ఆ కుర్రకుంక నోటి నుంచి క్షణంలో సమాధానం నేను కక్కిస్తాను చూడు అంటూ ముందు కూరికింది మగాడి నేను నా వల్ల కానిది ఆడదానివి నీ వల్ల ఏమవుతుంది అంటూ రాక్షసుడు గుడ్లూర్ముతూ విజయేందుడికేసి తిరిగి చెప్పు నన్ను చూస్తే నీకు భయం లేదా అని గద్దించాడు రక్కస ఆలు మధ్య అంతగా పడటం లేదని వెంటనే గ్రహించినటువంటి విజయేంద్రుడు మిమ్మల్ని చూసి భయపడటం ఎందుకు ఈ మధ్య మీకన్నా భయంకరమైనటువంటి ఒక రాక్షసుణ్ణి చూశాను అతడు నాకు కావాల్సినంత ధనం కూడా ఇచ్చాడు అన్నాడు విజయేంద్రుడు అని నవ్వి కోతలు బాగా కొస్తావరా బాలక నాలాంటి రాక్షసుడు నిన్ను చూడటమేమిటి మింగకుండా వదిలి పెట్టడమేమిటి అన్నాడు అతడికి నా సలహా కావలసి వచ్చింది అందుకే నాతో స్నేహం చేశాడు అన్నాడు విజయేంద్రుడు రాక్షసుడికి నీ సలహా కావాల్సి వచ్చిందా ఆశ్చర్యంగా ఉందే ఏమిటా సలహా అని అడిగాడు రాక్షసుడు అలా అడుగు చెప్తాను ఆ రాక్షసుడు మీ మనుషులు చాలా తెలివైన వాళ్ళు కదా పెళ్ళాలను తమ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకుంటారో నీకేమైనా చిట్కాలు తెలిస్తే చెప్పు అని అడిగాడు అన్నాడు విజయేంద్రుడు నువ్వు చెప్పావా అని అడిగాడు రాక్షసుడు కాస్త కంఠస్వరం తగ్గించి చెప్పాను అందుకే కదా ఆ రాక్షసుడు ఎంతగానో సంతోషించి నాకు ధనం బంగారం కానుకలు కూడా ఇచ్చాడు అన్నాడు విజేంద్రుడు ఏమాత్రం తనక్కుండా ఆ మాట వినగానే రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు వాడి భార్య పరమగయ్యాలి చీటికి మాటికి మాటలతో చేష్టలతో వాణ్ణి సాధిస్తూ వేధిస్తూ ఉంటుంది పెళ్లాన్ని అదుపులో ఉంచుకునే చిట్కాలు తెలుసుకుంటే మంచిదని అనుకున్నాడు వాడు ఒరే బాలక ఎలరా అంటూ విజయచంద్రుణ్ణి బండ చాటుకు తీసుకువెళ్లి ఆ చిట్కాలేమో నాకు చెప్పు నీకు కానుకలిస్తాను అన్నాడు విజయచంద్రుడు చెప్తాను చెప్తాను అంటుండగా వాళ్లను వెంబడించి వచ్చిన రాక్షసుడి భార్య ఏరా నన్ను లొంగ తీసుకునే చిట్కాలు నా ముగుడికి చెప్తావా నిన్నేం చేస్తానో చూడు అంటూ హోంకరించింది వాడేం చెబితే నీకేం నా కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన అదమ రక్కసివి నువ్వు వాడిని మింగడానికి నేను వదులుతాననుకున్నావా అంటూ అడ్డుపడ్డాడు రాక్షసుడు నీ కాళ్ళ దగ్గర పడి ఉండటమా అందుకు వేరెవర్తనైనా చూసుకో నేను ప్రాణంతో ఉండగా అది అసాధ్యం అంటూ రెచ్చిపోయింది రాక్షసి దాంతో వాళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది రక్కుతూ గిచ్చుతూ బాహాబాహి పోట్లాటకు దిగారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే విజయచంద్రుడు గుట్టు చప్పుడు కాకుండా మూలికలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు సాయంకాలానికి నేత్ర సంజీవిని మూలికలతో తిరిగి వచ్చినటువంటి శిష్యుణ్ణి చూసి చింతామణి ఎంతగానో సంతోషించాడు ధైర్యం ఉంటేనే తెలివితేటలు ఉపయోగపడగలవని చక్కగా నిరూపించవునైనా నీ సమయ స్ఫూర్తి బహుదా ప్రశంసనీయం నీ పాటి ధైర్యం లేక ఎన్నాళ్ళు ఈ మూలికలను సంపాదించలేకపోయాను నీ ఉపకార బుద్ధి వల్ల ఇక్కడి ప్రజల కళ్ళ జబ్బులు తప్పక తొలగిపోగలవు ఆయుష్మాన్ భవ అంటూ ఆయన శిష్యుణ్ణి దీవించాడు సూరప్ప పేద రైతు పగలంతా భార్యతో కలిసి పొలంలో పనిచేసేవాడు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అయినప్పటికీ ఆ దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకు వీరప్పను ఏలోటూ లేకుండా అల్లారు ముద్దుగా పెంచారు తమ బిడ్డైనా నాలుగు అక్షరాలు నేర్చుకొని సుఖపడాలని ఆశించారు అయితే వీరప్పకు ఒళ్ళొంచి పని చేయాలంటే మహాబద్ధకం చదువంటే పరమ చిరాకు వ్యాపారం చేయడం కష్టం కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్వాలంటే అందుకు సాధన చేయాలని భయం అయినా ఇవన్నీ ఏమీ చేయకుండానే వైభవంగా జీవించాలని మనసు అందువల్ల ఎలాంటి శ్రమ పడకుండా సులభంగా సుఖ సంతోషాలతో జీవించడం ఎలాగా అని ఎల్లప్పుడూ ఊహల్లో తేలుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి అడవికి ఆవలగల కొండ గుహలో ఉంటున్నటువంటి సుపదుడనే యోగి గురించి వీరప్పకు తెలియవచ్చింది మహిమలు గల ఆ యోగి దాపుల ఉన్న సెలయేటిలో స్నానం ముగించి వస్తుండగా మొదట నమస్కరించిన వారి కోరికలు ఏవైనా సరే తీరుస్తాడని తెలియడంతో వెంటనే ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ సూర్యోదయం వేళ యోగి స్నానం ముగించి గుహకు తిరిగి వస్తుండగా వీరప్ప ఆయన పాదాలకు నమస్కరించి సులభ మార్గంలో వైభవంగా జీవించడానికి తమ ఆశిస్సులు కావాలి అన్నాడు కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదు అయినా ఈ సమయంలో ప్రార్థన మన్నించడం నా నియమం గనుక ఈ తావీదును ఇస్తున్నాను దీని సాయంతో పైకి రావడానికి ప్రయత్నించు అయితే ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందన్న విషయం గుర్తించుకో మనోరథ సిద్ధి ప్రాప్తిరస్తు అని దీవించి ఒక తావీదును ఇచ్చి వెళ్ళాడు సుపదుడు మహిమగల తావీదు సులభంగా దొరకడం అదృష్టమనుకుంటూ వీరప్ప అక్కడి నుంచి బయలుదేరి ఒక నగరం చేరుకున్నాడు పగలంతా నగర వీధిలో అటు ఇటూ తిరుగుతూ ఉంటే ఒకచోట విధనుడు వివేకుడు అనే ఇద్దరు మిత్రులు సంభాషణ అతన్ని ఆకర్షించింది వ్యాపారంలో ఒక్క రోజులో లక్ష వరహాలు లాభం వచ్చిందని విన్నాను అసలే ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది డబ్బంతా ఎక్కడ దాస్తున్నావు జాగ్రత్త సుమ అన్నాడు వివేకుడు నా ఇంటికి గట్టి కాపలా ఉందిలే కానీ మొదట నీ సంగతి చూసుకో మిత్రమా ఈ మధ్య నీకు సన్మానాల మీద సన్మానాలు కదా వచ్చిన సొమ్మంతా ఏం చేస్తున్నావు అసలే నీ ఇంటికి కాపలా కూడా లేదు అన్నాడు విధునుడు వివేకుడు నవ్వి వచ్చిన సొమ్మంతా ఎప్పటికప్పుడు తరగని నిధిగా మార్చేస్తున్నాను దొంగలు దోస్తే కుబ్బేరిడి కోసాగారం వట్టిపోతుందా నా ఇల్లు అంతే దానికి కాపలా అక్కర్లేదు అన్నాడు వారి మాటలు విని వీరప్ప మనసు ఆనందంతో ఉప్పొంగింది అదృష్టం కొద్దీ వివేకుడింట తడగని నిధి ఉన్నట్టు తెలిసింది దాన్ని దోచుకుంటే తన జీవితమంతా వైభవంగా బతకవచ్చు వివేకుణ్ణి అనుసరించి వెళ్ళి ఆ ఇల్లెక్కడో చూసుకున్నాడు అతి పెద్ద మేడ కావడంతో అక్కడ పెద్ద నిధే ఉండవచ్చునని మురిసిపోయాడు రాత్రి కాగానే ఆ ఇంటి ముందుకు వచ్చి చేతికి తావీదు కట్టుకొని సుపదుడు పేరు ముమ్మారు స్మరించి ధైర్యంగా ఇంటిలోకి ప్రవేశించాడు లోపల ఎక్కడ చూసిన అందమైన చిత్రపటాలు మనోరమైన రాతి శిల్పాలు కనిపించాయి లెక్కలేనన్ని తాళపత్ర గంధాలు ఉన్నాయి తను ఊహించినట్టు వజ్ర వైడూర్యాలు వెండి బంగారు వస్తువులు ఆభరణాలు కనిపించలేదు వెతికి వెతికి విసిగిపోయినటువంటి వీరప్ప నీరసంగా ఇంటి నుండి బయటకొచ్చాడు వివేకుడి తరగని నిధి రహస్యం గురించి సుపదుడినే అడగాలని నిర్ణయించుకొని తిరిగి అడవికి వెళ్ళాడు జరిగింది విన్న సుపదుడు నవ్వి పండితులకు తరగని నిధి అంటే డబ్బు కాదు జ్ఞానం ఆ జ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటుంది వివేకుడు తను సంపాదించిన సొమ్మును పుస్తకాల సేకరణకే వినియోగిస్తాడు అందుకే దొంగలు దోచుకుంటాననే భయం ఉండదు అన్నాడు మరి నేను ఇప్పుడేం చేయాలి తమరిచ్చిన తావీదు హృదయనా అన్నాడు వీరప్ప దీనంగా నువ్వు ఎన్నుకున్నది వివేకుడు ఇల్లు కాబట్టి తిరిగి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను ఆశ్రయించి జ్ఞానం సముపార్జించు తావీదు మహిమ వల్ల నీకు గ్రహణ శక్తి పెరిగి త్వరగా జ్ఞానవంతుడు అవుతావు ఆ జ్ఞానమే నీకు తరగని నిధి అయ్యి నీ జీవితాన్ని వైభవంగా మార్చగలదు అన్నాడు సుపదుడు మందహాసంతో ఆయన చెప్పినట్టే వీరప్ప వివేకుడిని ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేసి క్రమక్రమంగా పండితుడిగా గుర్తింపు పొంది గౌరవ ప్రతిష్టలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించసాగాడు సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉంది ఆ దుకాణం ఆయనకు తాతతండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు ఆయన కష్టార్జితం ఆయన చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోతే జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ యజమాని విశ్వాసానికి పాత్రుడయ్యాడు పదేళ్ల పాటు తన యజమాని మాట్లాడే విధానం పనిలో మెలకువలు అన్నీ ఆకళింపు చేసుకున్నాడు ఆ తరువాత బయటికి వచ్చి అంతవరకు పొదుపు చేసిన డబ్బుతో స్వర్ణకారుల సహకారంతో పట్నంలో చిన్న నగల దుకాణం పెట్టాడు ఆ దుకాణం దినదినాభివృద్ధి చెంది ఐదు సంవత్సరాలలో ఆ పట్నంలోనే నాణ్యమైన దుకాణంగా పేరు తెచ్చుకుంది ఆనందాచారికి బాగా ఉన్న ఇంటి అమ్మాయి నాగావళి భార్యగా వచ్చింది తోడుగా బోలెడంత ఆస్తి తెచ్చింది దాంతో పనివాళ్ల మీద పెత్తనం కూడా చలాయించసాగింది డబ్బును బంగారు నాణ్యాలుగా మార్చి రహస్యంగా దాచడం మొదలుపెట్టింది భర్త అంటే ప్రేమ ఉన్నప్పటికీ ధనం మీద ప్రేరాసొద్దీ భర్తను ఓ క్షణం పాటు ఇంటి పట్టున ఉండనిచ్చేది కాదు సూర్యోదయం ముందే నిద్రలేపి స్నానపానాదులు పూజ పూర్తి చేయించి దుకాణానికి పంపేది మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రానియకుండా దుకాణానికే భోజనం పంపేది ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదండి అందరివి బుద్ధులు మన జాగ్రత్తలో మనం ఉండాలి రేపు మనకేదైనా అయితే ఎవరు మనల్ని చూసుకుంటారు పనివాళ్ల మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి అంటూ భర్తకు పొద్దుస్తమానం బాలపాఠాలు చెబుతూ ఉండేది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ వ్యాపారం పట్ల భార్యకున్న శ్రద్ధ చూసి మొదట ఆనందాచారికి సంతోషం ఇచ్చినప్పటికీ రోజులు కొద్దీ ఆమె పోరు వెగటు పుట్టసాగింది భార్యతో ఆ మాట చెప్పలేక మౌనంగా భరించసాగాడు మరికొన్నాళ్లకు ఆయనలో ఆనందం తృప్తి అడుగంటిపోయి చెప్పరాని దిగులు చోటు చేసుకుంది దాని గురించి ఆయన ఒకనాడు భార్యతో ప్రస్తావిస్తే ఇదేంటండి ఈ మాయదారి జబ్బు పట్నంలో ఈ రోజు బ్రహ్మాండంగా వెలుగుతున్న మీరు అన్నీ పోగొట్టుకున్న అనాథలాగా దిగులు పడిపోతారెందుకు అది సరే నాతో మరో దుకాణం పెట్టిస్తానన్నారు కదా దాని మాటేమైంది అని మాట మార్చింది నాగావళి ఆనందాచారికి మరేమీ మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చి పట్నం పొలిమేరలో భక్తులకు దర్శనమిస్తూ సమస్యలలో ఉన్నవారికి తగిన సలహాలు ఇస్తున్నాడని అందరూ చెప్పుకోసాగారు ఒకనాటి సాయంకాలం ఆనందాచారి సాధువు దర్శనానికి వెళ్ళాడు భక్తులందరూ వెళ్లిపోయాక ఆనందాచారి సాధువు వద్ద తన బాధను చెప్పుకొని జీవనోపాధి కోసం మరో చోట పనిచేసినప్పుడే సంతోషంగా గడిపాను ఇప్పుడేమో కావలసినంత ఆస్తి ఉంది గాని అప్పటి ఆనందం తృప్తి కరువయ్యాయి స్వామి అన్నాడు విచారంగా మందహసంతో అంతా విన్న సాధువు తల పంకిస్తూ జీవితంలో ఎలాగైనా పైకి రావాలనే ఉత్సాహం ఆనాడు నీలో ఉండేది అదే నీకు ఇచ్చింది ప్రస్తుతం అలాంటి లక్ష్యం లేదు పది మందికి సాయపడటానికి ప్రయత్నించు ఆ సాయమేదో నీ దుకాణంలో పనిచేసే వారితో ప్రారంభించు పది మంది కోసం జీవించడం నేర్చుకుంటే మునుపటి ఆనందాన్ని మించిన జీవన మాధుర్యం నీకు తెలియవస్తుంది అన్నాడు నా భార్య అందుకు సమ్మతించాలి కదా ఆమెకు ధన వ్యామోహం ఎక్కువ అన్నాడు ఆనందాచారి కాస్త సంకోచంగా ధనం కన్నా విలువైనవి జీవితంలో చాలా ఉన్నాయని నీ భార్యకు అనుభవపూర్వకంగా నువ్వే తెలియజేయాలి తెలివిగల వ్యాపారివి ప్రేమగల భార్యలో అంత మాత్రం మార్పు తీసుకురావటం ఆలోచిస్తే కష్టం కాదనుకుంటాను అన్నాడు సాధువు మళ్లీ నవ్వుతూ చిత్తన్ స్వామి ఆలోచనతో లేచి నమస్కరించిన ఆనందాచారికి విభూది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాడు సాధువు ఆ రోజు రాత్రి పడుకున్న ఆనందాచారి మంచం మీద నుంచి లేవలేదు నాగావళి కంగారుతో వైద్యులను పిలిపించింది పరీక్షలు చేసి చూసిన వైద్యులు ఆయనకు ఫలానా వ్యాధి అని నిర్ధారించలేకపోయారు దూర ప్రాంతాల నుంచి పేరు మోసిన వైద్యులను పిలిపించింది అయినా ఫలితం కనిపించలేదు ఆనందాచారి అన్నం తినడానికి బుద్ధి కావటం లేదంటూ ఏవో నాలుగు మెతుకులు తినేవాడు భర్త నీరసించిపోవడంతో నాగావళికి భయం పట్టుకుంది భర్త ఆరోగ్యం బాగుపడాలని భక్తి శ్రద్ధలతో పూజలు ప్రారంభించింది దేవుళ్ళందరికీ మొక్కుకుంది అయినా ఆనందాచారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు ఈ స్థితిలో భర్తను వదిలి వెళ్ళటానికి మనసు రాక ఆమె దుకాణం కేసి వెళ్ళటం మానేసింది ఇలా ఉండగా కొన్నాళ్లకు నాగవళి చిన్న తాతయ్య ఆమెను చూడటానికి వచ్చి ఆలు మొగలు మూడు నెలల పాటు తీర్థయాత్రలు చేసి రండి శుభం జరుగుతుంది అన్నాడు ఆ స్థితిలో ఉన్న భర్తను తీర్థయాత్రలకు ఎలా తీసుకువెళ్లడమా అని నాగావళి మొదట వెనుకాడింది కానీ తాతయ్య మాట మీద గురితో ఒక తోడు చేసుకొని వెళ్ళాలని నిశ్చయించింది ఆనాళ్లు వ్యాపారమే సర్వస్వం అనుకున్న ఆమె నగల దుకాణాన్ని పనివాళ్లకు అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరింది మూడు నెలల తీర్థయాత్రలో ఆమె బయటి ప్రపంచాన్ని రకరకాల మనుషులను చూసింది దేవాలయాలలో జరిగే ప్రవచనాలను వింది భర్త ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆమె మనసు పరిపక్వం చెందింది ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దుకాణంలో ఎలాంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వ్యాపారం మరింత బాగా జరగటం చూసి పరమానందం చెందింది ఒకనాడు నాగావళి భర్తతో మన నగల దుకాణం చూసుకుంటున్న బసవయ్య సమయానికి దేవుడిలా ఆదుకున్నాడండి అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ మనం దుకాణానికి వెళ్లకున్నా దానిని సక్రమంగా నడుపుతున్నారు వాళ్ళకేదైనా సాయం చేయాలండి అంది నెమ్మదిగా పాలలోట అందిస్తూ నాగావళి అంటూ ఆనందాచారి ఆశ్చర్యపోయాడు మనకు కావలసినంత ధనం ఉంది ఇక కావాల్సింది మంచి పేరు దయాగుణం మీకున్నది మాయదారి జబ్బు అనుకున్నాను కానే కాదు ధన వ్యామోహం అనే మాయదారి జబ్బు నాది అన్న భార్య మాటలు విన్న ఆనందాచారి కళ్ళు మెరిశాయి మనసులోని దిగులు పటాపంచలైపోయింది మనం బాగుండాలి మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు సుఖంగా ఉండాలి అంటూ నవ్వాడు ఆనందాచారి చాలా రోజులకు భర్త నవ్వు ముఖం చూసిన నాగవళ్ళి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి కానీ ఆమెలో ఈ మార్పు తీసుకురావడానికి తనకు ఆకలి దహిస్తున్న నాలుగు మెతుకులే తింటూ మనిషి సగమైపోయిన రహస్యం బయట పొక్క నివ్వకూడదనుకున్నాడు ఆనందాచారి లేచి కూర్చుంటూ కొత్వాలు సంగమేశ్వరుడు ఒకనాడు సాయంకాలం గుర్రం మీద నగర వీధిలో వెళుతూ నలుగురు కలిసి ఒక యువకుణ్ణి కొట్టడం గమనించి ఎందుకు అతన్ని కొడుతున్నారు అని అడిగాడు వీడు గురవయ్య దుకాణంలో బియ్యం మోట దొంగిలించాడు అందుకే కొడుతున్నాం అన్నాడు ఆ నలుగురిలో ఒకడు వాడు దొంగతనం చేస్తే కొట్టడానికి మీరెవ్వరు అని అడిగాడు కొత్వాలు కోపంగా దొంగతనం నేరం కదా అందుకే కొట్టాం అన్నారు వాళ్లు కాస్త బిగ్గరగా నేరం చేసిన వాణ్ణి రక్షక భటులకు అప్పగించాలి విచారణ జరగాలి నేరం రుజువైతే శిక్ష పడుతుంది అంతేగాని న్యాయాధికారి చేయవలసిన పనిని మీరెలా చేస్తారు అంటూ కొత్వాలు రక్షక భటులను పిలిచి దొంగతనం ఆరోపించబడిన యువకుడితో పాటు అతన్ని కొట్టిన నలుగురిని ఠానాకు తరలించాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ మరునాడు వాళ్ళిద్దరినీ న్యాయాధికారి ముందు హాజరుపరిచాడు కొత్వాలు నీ పేరేమిటి అని ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు న్యాయాధికారి వీరయ్య అన్నాడు యువకుడు నువ్వు గురువయ్య దుకాణంలో బియ్యం మూట దొంగిలించావని ఆరోపిస్తున్నారు నిజమేనా అని అడిగాడు న్యాయాధికారి అయ్యా నేను వారం రోజులుగా గురువయ్య ఇంటి ప్రహరీ గోడ కట్టే పని చేశాను వారానికి కూలి బియ్యం మూట ఇస్తానని ఆయన చెబితేనే నేను పని మొదలుపెట్టాను పని పూర్తి చేశాను అంతలో పెరట్లో ఉన్న నీళ్లబావి చుట్టూ ఉన్న గోడ దెబ్బతింది పాత గోడ పడగొట్టి కొత్త గోడ కట్టు అన్నాడు గురువయ్య దానికి రెండు రోజులు పడుతుంది నేను ఊరెళ్లి మళ్లీ వస్తానని మొదట చేసిన పనికి కూలీ కింద మాట్లాడుకున్న మూట బియ్యం ఇవ్వమని అడిగాను అందుకు గురువయ్య ఒప్పుకోలేదు దాంతో నాకు కోపం వచ్చి దుకాణంలో ఉన్న బియ్యం మూట ఎత్తుకొని పోతుంటే గురువయ్య దొంగ దొంగ అని కేకలు పెట్టాడు ఈ నలుగురు వచ్చి నన్ను పట్టుకొని కొడుతుంటే కొత్తవాలు గారు చూసి విడిపించారు అని వీరయ్య జరిగిందంతా వివరంగా చెప్పాడు గురువయ్య వీరయ్య చెప్పింది నిజమేనా అని అడిగాడు న్యాయాధికారి నా దుకాణం నుంచి వీరయ్య దౌర్జన్యంతో బియ్యం మూటను దొంగిలించటం నిజం అన్నాడు గురువయ్య ఆవేశంగా మరి వాడు వారం రోజులు చేసిన పనికి మాట్లాడుకున్న కూలీ ఇవ్వకపోవటం నీ తప్పు కాదా అని అడిగాడు న్యాయాధికారి ఇవ్వనని నేను చెప్పలేదు పని పూర్తి చేస్తే ఇస్తానన్నాను అంతే అన్నాడు గురువయ్య మొదట మాట్లాడుకున్న పనిచేశాక కూడా ఇస్తానన్న బియ్యం మూట ఇవ్వకుండా అదనపు పని పురమాయించడం నీది నేరమే అందుకు పది వరహాలు జరిమానా విధిస్తున్నాను అన్న న్యాయాధికారి వేరయ్య కేసి తిరిగి గురువయ్య ఇస్తానన్న కూలీ ఇవ్వకపోతే అధికారులకు చెప్పుకోవాలే తప్ప దౌర్జన్యంతో బియ్యం మూటను ఎత్తుకెళ్లడం నీ నేరం అందుకు శిక్షగా నువ్వు ఊరెళ్లి తిరిగి వచ్చి ఆ బావిగోడ కట్టి పూర్తి చేయాలి అప్పుడు మూట బియ్యం గురువయ్య చెల్లించే పది వరహాలు నువ్వు తీసుకోవచ్చు అన్నాడు వీరయ్య సరేనన్నట్టు తలాడించాడు ఆ తరువాత న్యాయాధికారి గురువయ్య దొంగ అని అరవగానే నిజ నిజాలు తెలుసుకోకుండా వీరయ్యను కొట్టినందుకు ఆ నలుగురికి వారం రోజులు కారాగార శిక్ష విధిస్తున్నాను ఇలా ఎవరికి వారు తొందరపడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే మళ్లీ నేరాలు పెరిగిపోయి న్యాయ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయే అపాయం ఉంది దాన్ని మొదటే అరికట్టాలి అన్నాడు న్యాయాధికారి తీర్పు విని అందరూ చప్పట్లు కొట్టారు